కడప జిల్లా గోరన్ చెరువు చెరువు గ్రామం కొత్తపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు చింతచెట్టు కొమ్మ విరిగి కరెంట్ వైర్లపై పడటంతో కొత్తపల్లి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు స్కూల్కు ఈ మార్గం గుండా వెళ్ళాలంటే ఇబ్బందిగా తయారైందన్నారు. ఈ సంఘటన జరిగి 2 రోజులు గడుస్తున్నా విద్యుత్ శాఖ వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎప్పుడు పడిపోయింది కొమ్మ? నిన్న పొద్దున్నే 4 గంటల పడిపోయింది. పిల్లలతో ఇబ్బంది పడేసేసి కరెంట్ వస్తుందని స్కూల్ కింద తొడుకొని వెళ్ళిపోయినాం తల్లిదండ్రులము. దాన్ని ఒక కొమ్మ పడిపోయింటే మా ఇంట్లో పక్క వాళ్ళు మేమే కొట్టేసేసుకున్నాము. ఇంకో ఒకటి అయితే అక్కడే ఉంది లైన్ మ్యాన్ చెప్పింటే చూసి ఒక వైర్ తెగిపింటే రిజేసిపోయినాడు. ఇంకా అది ఇంకొకటి అట్నే ఉంది సార్. అంటే ఈ కొమ్మ లైన్ మ్యాన్ వచ్చి తీయడం లేదా? బతిమాలుకొని అంటే ఈ రోజు తిగిపోయి మాను పడి 2 రోజులు అవుతుంది. ఆ ఇప్పటికి 2 రోజులు అయింది. మీరు పడిన ఆ రోజు నైట్ చెప్పారు. నిన్న ఈ రోజు పొద్దున వచ్చి లైన్ బిగించాడా? నిన్న పొద్దున వచ్చి నిన్న సాయంత్రం 4 గంటల కాడ వచ్చి 4:30 కామంటే వచ్చింది బిగించేసుకున్నాం. అంటే ఈ రోడ్ ఎక్కడ వెళ్తుందమ్మా? ఇట్లా బండివాన్లపల్లి పెద్దపల్లి గోడివాన్లపల్లి అక్కడ 3-4 పల్లెలు ఉన్నాయి సార్. అక్కడ రోడ్డు కానీ వేసినారు సర్పంచ్ గారు వేసినంటే వర్షం పడేసేసి మళ్ళా వచ్చి కొట్టుకొని తింది ఎర్రమట్టి దొంగిపించింది. అంటే కొమ్మ పడినప్పుడు ఏమైనా మీకు వర్షాలు పడతాం కదమ్మా, ఏమైనా కరెంట్ షాక్ కానీ అట్లా ఏమన్నా జరిగిందా? వర్షం పడింది ఆ కొమ్మకి కానీ షాక్ కొట్టింది కరెంట్. అందుకని మళ్ళీ వెంటనే ఫోన్ చేసేసరికి లైన్ ఆఫ్ చేసేసినారు. ఆఫ్ చేసి ఇలా ఈ మాలు ఈ కొమ్మలన్నీ కొట్టేసుకోండిమా, మళ్ళీ మేము లైన్ తగిలిస్తామా అని చెప్పినారంట. మీరు చెప్పండి పెద్దయ్యప్ప. మేమిదేమప్పా, నిన్న వాడుకో మా పిల్లలకి ఫోన్ చేసినాం, కొమ్మ పడితే నేను ఎలబరికి వచ్చి ఫోన్ చేయంటే చేసినాడు వచ్చినాడు.